హలో ఫ్రెండ్స్, ఐ వెల్కమ్ యూ టు స్టడీ ఐకి తెలుగు. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేస్ నుంచి మనకి అప్రెంటిస్ నోటిఫికేషన్ అయితే వచ్చింది కదా, ఆ నోటిఫికేషన్కి మనము నోటిఫికేషన్ వీడియో కూడా పోస్ట్ చేసాము. సో ఆ పోస్ట్ చేసిన వీడియో మీరు ఇంకా చూడకపోతే చూడండి, ఇది అప్రెంటిస్కి అనమాట. ఓకే, ఈ నోటిఫికేషన్ దేనికి, అప్రెంటిస్కి. సో దీంట్లో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదిగో ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ ఇన్ సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే బిలాస్పూర్ డివిజన్ అయితే అంటున్నారు కదా. సో ఇదే నోటిఫికేషన్ నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. అండ్ మనకి ఇక్కడ ఏమంటున్నారు, 10th ప్లస్ ఐటీఐ వాళ్ళు అయితే దీనికి అప్లై చేసుకోవాలి. అది కూడా సెలెక్షన్ ఏంటిది, మీరు ఏంటి ప్రాసెసెస్ నెక్స్ట్ ప్రొసీడ్ అవ్వాలి అనేది అయితే నేను చెప్పానమాట. సో ఆ ఎపిసోడ్ని మీరు చూసిన తర్వాత ఈ ఎపిసోడ్కి అయితే వచ్చేసేయండి. దీంట్లో మనం డిస్కషన్ చేసేది అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలనేది అయితే నేను చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడు చూపించేటప్పుడు మీకు ఏంటి ఒకసారి డౌట్ అయితే ఉండొచ్చు. ఇక్కడ చూసుకోండి, మనకి ఇది వేకెన్సీస్ అనమాట. వేకెన్సీస్ టోటల్గా మనకి 700+ అయితే ఉంది. ఓకేనా, సో 733 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, క్వాలిఫికేషన్ ఇది. ఓకే, సో ఇప్పుడు ఏజ్ విషయాలు అవన్నీ అయితే మనం ఆల్రెడీ ఆ వీడియోలో అయితే డిస్కషన్ చేసాం. లాస్ట్ డేట్ ఇవంతా మనము ఆ వీడియోలో అయితే చూసాం. కాబట్టి ఇప్పుడు నేను ఈ వీడియోలో అయితే అప్లికేషన్ ప్రాసెస్ చెప్పబోతున్నాను. టైం వేస్ట్ చేయకుండా మనము మన ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి అప్లికేషన్ వచ్చేసి జనరల్గా ఎలా చేయమంటున్నారు అని అంటే, అప్రెంటిస్ పోర్టల్లోకి అయితే లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటిది, మనకి నాప్స్ పోర్టల్ అయితే నేను ఇది క్లిక్ చేస్తున్నాను. ఇలా మీరు వచ్చేయాలన్నమాట. దీంట్లో నేషనల్ అప్రెంటిషిప్ ప్రమోషన్ స్కీమ్ ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ మెయిన్ పేజ్కి అయితే తీసుకెళ్తుంది. సో ఆ పేజ్లో మీరు ఏం చేయాలని నేను ఇప్పుడు చూపిస్తాను, ఎలా చేయాలి ఏంటిది అనేది. ఓకే, సో మీరు ఇక్కడికి వచ్చేసిన తర్వాత మనకి ఏమంటున్నారు, ఇది జనరల్గా ఇది క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో ఈ క్వశ్చన్స్ కాకుండా నేను ఒకసారి మళ్ళీ బ్యాక్ వచ్చి మీకు చూపిస్తాను. సో నాప్స్ ఇదిగో పైన ఈ లింక్ ఉంది కదా, దీన్ని అయితే ఒక్కసారి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి అసలు అయిన మెయిన్ డాష్బోర్డ్ ఇలా వస్తుంది. ఈ పాపప్ని మీరు ఓకే అని చేయండి. ఓకే అని చేశాక ఈ స్టేజెస్కి అయితే వస్తారు. దీంట్లో మీరు ఏం చేయాలి ఇప్పుడు. సో ఫ్రెండ్స్, మీకు కూడా నేను అప్లికేషన్ చేసి పెట్టాలంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఓకే, సో ఇప్పుడు ఇదిగో ఇక్కడ లాగిన్ ఆ రిజిస్టర్ ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలా ఈ 5 పాపప్స్ అయితే వస్తాయి. వీటి గురించి నేను హౌ టు రిజిస్టర్ ఇన్ నాప్స్ పోర్టల్లో ఆ ఎపిసోడ్ అయితే చెప్పాను. ఇవన్నీ మీకు తెలియాలి అంటే మీరు ఆ ఎపిసోడ్ చూడొచ్చు. ఎలా రిజిస్టర్ చేసుకోవాలో కూడా మీరు అయితే చూసుకోవాలి. ఇది మనం అప్లై చేయడానికి 100% అయితే ఫిల్ అయి ఉండాలి, 100% ప్రొఫైల్ కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. ఇప్పుడు మనము క్యాండిడేట్ అని క్లిక్ చేయాలి. క్యాండిడేట్ అని క్లిక్ చేశాక లాగిన్ యాజ్ ఏ క్యాండిడేట్, రిజిస్టర్ యాజ్ ఏ క్యాండిడేట్ ఉంది. సో మనము లాగిన్ యాజ్ ఏ క్యాండిడేట్ మీదే క్లిక్ చేసి ఉంచాలి. ఇక్కడ మనకి మెయిల్ అడుగుతుంది. సో ఈ మెయిల్ని మీరు ఏం చేయాలి, ఎంటర్ చేసేయండి. ఓకే, సో ఈ మెయిల్ నేనైతే ఇక్కడ ఏమంటున్నారంటే మొబైల్ నెంబర్కి ఓటీపీ పోయింది అంటున్నారు. అది మనకి వస్తుంది ఓటీపీ, ఓటీపీ అయితే రానే వచ్చింది. వచ్చిన ఓటీపీ నేను ఇక్కడైతే ఎంటర్ చేస్తున్నాను. ఇలా ఎంటర్ చేసి మీరు లాగిన్ అయితే చేసుకోవాలి. లాగిన్ చేశాక మనకి మెయిన్ పేజ్కి అయితే తీసుకెళ్తుంది. సో ఇదిగో మనము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇది తర్వాత నేనైతే చెప్తానులే కానీ. సో ఇదిగో ఇలా 100% మీది ప్రొఫైల్ అయితే కంప్లీట్ అయ్యి ఉండాలి. పైన ఆపర్చునిటీస్ అని కనిపిస్తుంది కదా, ఈ ఆపర్చునిటీస్ కానీ అయితే క్లిక్ చేయాలి. అప్రెంటిస్ ఆపర్చునిటీస్ అనమాట. ఇంతకుముందు నేను చూపించినట్టు మీకు ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ నేమ్ దగ్గరికి వచ్చేసిన తర్వాత మీరు ఈ నెంబర్ని అయితే క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసి ఒక్కసారి ఎంటర్ చేసి సెర్చ్ చేయండి. నో ఆపర్చునిటీస్ అని వస్తుంది. తర్వాత మళ్ళీ ఇంకొకసారి మీరు నెంబర్ ఎంటర్ చేసినా పర్వాలేదు, లేకుంటే ఇదిగో నెంబర్ ఎంటర్ చేయడానికి ముందు మీరు ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ సీనియర్ డివిజనల్ పర్సనల్ ఆఫీసర్స్ అని వస్తుంది కదా, దీన్ని అయితే క్లిక్ చేయాలి. దీన్ని క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ టోటల్గా 19 ఆపర్చునిటీస్ అయితే కనిపిస్తాయి అన్నమాట. సో దీంట్లో ఇదే మనం అప్లై చేయాల్సింది సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే బిలాస్పూర్ అప్రెంటిస్కి. ఓకే, 19 ఆపర్చునిటీస్లో మనకి అంటే ఇది ఆల్రెడీ మనకి ఇక్కడ ఇదిగో ఈ ట్రేడ్స్కి ఎవరెవరికి అయితే ఎలిజిబిలిటీస్ ఉంటాయో ఈ ఎలిజిబిలిటీస్ అన్నీ ఇక్కడైతే వస్తుంది అనమాట. దీంట్లో ఇప్పుడు నాకు కావాల్సిన ఎగ్జాంపుల్ నేనైతే చూపిస్తున్నాను. ఇదిగో ఇక్కడ ఫిట్టర్ ఉంది కదా, ఈ ఫిట్టర్ని అయితే నేను అప్లై చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి. సో ఇప్పుడు నేను ఫిట్టర్ సెక్షన్కి అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడ ఇదేంటిది, డిజిటల్ ఫోటోగ్రాఫర్, కెమికల్ లాబొరేటరీ ఉంది. అండ్ ఇలాగే మీరు సెర్చ్ చేసుకుంటూ పోవాలి. ఇక్కడ వైర్మెన్కి వచ్చింది, ఇంకా వైర్మెన్ తర్వాత మనకి ఇలాగే నెక్స్ట్ ఇంకేమొస్తుంది. సో మీరు ఇక్కడ చూస్తూ పోవచ్చు. వైర్మెన్ కాకుండా వెల్డర్ ఉంది, వెల్డర్ కాకుండా టర్నర్ ఉంది, టర్నర్ కాకుండా స్టెనోగ్రఫీ, హిందీ, ఇలా మనం చూసుకుంటూ ఇదిగో ఇది షీట్ మెటల్ అంట,
అండ్ ప్లంబర్ అంట, ప్లంబర్, మెషనిస్ట్ అండ్ ఫిట్టర్. ఇదిగో ఇది ఫిట్టర్ అని వచ్చింది కదా. సో ఈ ఫిట్టర్ని మీరు ఏం చేయాలంటే ఇక్కడ అప్లై అని అయితే వచ్చేసింది. అప్లై వచ్చిన తర్వాత మనకి లొకేషన్ ఎక్కడ కావాలి, సో ఇదే లొకేషన్ అనమాట, ఓకేనా. సో ఈ లొకేషన్కి ఓకే అని చేసి మనం ఏం చేయాలి, అప్లైడ్, ఇదిగో ఓకే చేయగానే అప్లైడ్ సక్సెస్ఫుల్ అని వచ్చేసింది. ఇలా మీరు కూడా అప్లై అయితే చేసుకోవాలి, ఓకేనా. మీకు ఇది యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. అండ్ ఇదిగో ఇక్కడ మనకి ఆల్రెడీ అప్లైడ్ అని అయితే వచ్చేసింది. ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు, అప్లై చేశారా లేదా అనేది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ మనము మన డాష్ బోర్డ్కి అయితే వచ్చేయాలి. డాష్ బోర్డ్కి వచ్చిన తర్వాత నేను ఇంతకుముందు చూపించినట్టు మీకు ఇక్కడ అప్లికేషన్ ఒకటే ఉండింది కదా, సో ఇప్పుడు రెండు అయితే వచ్చేసినాయి అనమాట. దీనికి క్లిక్ చేసినట్లయితే మీకు ఎవరెవరికి ఎక్కడెక్కడ అప్లై చేశారో ఇక్కడైతే కనిపించేస్తుంది, ఓకే. సో ఇలా మీరు అప్లై చేయొచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ యూస్ఫుల్ అయిన ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోస్లో. థ్యాంక్.